ఓకే సో ఈరోజు కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం సో ఫస్ట్ ఎంసీక్యూ వచ్చి ఆ జ్యోతి మ్యూట్ ఆన్ చేయలే ఓకే ఓకే వాట్ ఈస్ లివింగ్ ఓకే సో ఫస్ట్ టాపిక్ లోని ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ లింక్డ్ టు వన్ అనదర్ బికాస్ దే హ్యావ్ ఎ కామన్ జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ద సేమ్ టైప్ and they share the common genetic material but to varying degrees all have the common cellular organization and d all of the above so edai unda chance so idu ella answer cheyalante ee question so they have common genetic material of the same type kaadu oke rakamaina genetic material annitlonu undadu okay so second vachi they share common genetic material but వేరియింగ్ డిగ్రీ మామూలుగా ఏంటంటే యానిమల్స్ కానీ హ్యూమన్స్ కానీ బ్యాక్టీరియా కానీ అరౌండ్ 80% ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్ వచ్చి సేమ్ గానే ఉంటుంది జస్ట్ 10-20% మాత్రం మారుతుంది సో కామన్ జెనెటిక్ మెటీరియల్ కానీ కొంచెం మారుతూ ఉంటుంది అంతా ఒకేలాగైతే ఉండదు కాబట్టి సరే సి వచ్చి ఆల్ హ్యావ్ కామన్ సెల్యులర్ ఆర్గనైజేషన్ అన్నిటికీ ఒకే సెల్యులర్ ఆర్గనైజేషన్ అయితే ఉండదు ప్రోకారియోటిక్ కి ఒక రకమైన సెల్యులర్ ఆర్గనైజేషన్ ఉంటుంది యూకారియోటిక్ కి ఒక రకమైన సెల్యులర్ ఆర్గనైజేషన్ ఉంటుంది కాబట్టి సి కూడా కాదు ఆన్సర్ వచ్చి బి దీనికి ఓకేనా ఓకే మ్యామ్ అర్థమైందా ఎందుకని ఎస్ మ్యామ్ ఓకే తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ సో ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ దేనికి మ్యాచ్ అవుతుంది జ్యోతి చెప్పు హలో ఇట్ ఈస్ గ్రోత్ మ్యామ్ గ్రోత్ కెమికల్ రియాక్షన్స్ ఏమంటాం మెటాబలిజం సో వన్ కొచ్చి డి ఓకే ఆప్షన్ నెంబర్ టూ లో ఆప్షన్ నెంబర్ బి అండ్ ఆప్షన్స్ డి వచ్చి వన్ వచ్చి డి ఉంది అండ్ నెక్స్ట్ సెకండ్ కెమికల్ రియాక్షన్స్ అంటే సో ఆప్షన్ డి మ్యామ్ మెటబాలిజం ఆప్షన్ సి మెటబాలిజం సో ఆప్షన్ బి మోస్ట్లీ మనకి ఇక్కడే కనుక్కున్నాము ఆప్షన్ బి ఇప్పుడు మిగతాది కూడా చూద్దాం రెస్పాండ్ టు స్టిములై కాన్షియస్నెస్ రైట్ అండ్ ఫోర్త్ వన్ బడ్డింగ్ రీప్రొడక్షన్ రైట్ రీప్రొడక్షన్ సో దానికి ఆన్సర్ ఏమో బి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏదై ఉంటుంది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినప్పుడు ఆప్షన్ ఆప్షన్ డి మ్యామ్ ఓకే రైట్ రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ స్టిములై అది డిఫైనింగ్ క్యారెక్టర్ మిగతావన్నీ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అంతే అంతవరకు ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడమా విచ్ అమాంగెస్ట్ ద ఫాలోయింగ్ కెన్ ఎగ్జిబిట్ ద ప్రాపర్టీ ఆఫ్ గ్రోత్ ఈ నాలుగు గ్రోత్ మీన్స్ ఆల్ ఆఫ్ దిస్ మ్యామ్ డి రైట్ ఫోర్త్ వన్ ఆల్ ఆఫ్ దిస్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ట్రూ ఏదో చెప్పాలి ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ సెల్ డివిజన్ అక్కర్స్ కంటిన్యూస్లీ ఇది ట్రూ ఆ ఫాల్సా మ్యామ్ ప్లాంట్స్ వాట్ లైఫ్ అంత వస్తుంది యానిమల్స్ కి సర్టెన్ ఏజ్ వరకే వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇది కాదు సో సెకండ్ ఇది చూడరా In plants, cell division occur up to a certain age, whereas in animals, it occurs continuously. No, ma'am. No, right. Next option C. In plants, cell division occurs continuously, whereas in animals, it occurs
ఓన్లీ అప్ టు సర్టెన్ ఏజ్. ట్రూ ట్రూ రైట్. నెక్స్ట్ డి, ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్ సెల్స్ సెల్ డివిజన్ అక్కర్స్ ఓన్లీ అప్ టు సర్టెన్ ఏజ్. ఫాల్స్. సో ఇప్పుడు ఆప్షన్ వచ్చి సి. నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ నాట్ రీప్రొడ్యూస్. ఏదైంటుంది ఆప్షన్ బి? ఓకే ఆప్షన్ బి కాదు, క్వీన్ క్వీన్ బి వచ్చి రీప్రొడ్యూస్ చేయగలదు. క్వీన్ బి యొక్క పనే అది, అది రీప్రొడక్షన్ నే చేస్తుంది, అది వర్కర్ లాగా. ఆప్షన్ బి మ్యామ్. ఆప్షన్ బి. ఆప్షన్ బి బి. ఓకే మ్యూల్. మ్యూల్ వచ్చి మేల్ డాంకి ఫీమేల్ హార్స్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకో. ఓకే హిన్ని వచ్చి మ్యామ్ మ్యామ్ అగైన్. ఆ మ్యూల్ వచ్చి అగైన్ మ్యామ్ మేల్ డాంకి ఫీమేల్ హార్స్. ఓకే హిన్ని వచ్చి మేల్ హార్స్ ఫీమేల్ డాంకి. ఓకే ఓకే రెండు గుర్తుపెట్టుకోమా, హిన్ని వేరు మ్యూల్ వేరు. ఓకే మ్యామ్. ఓకేనా? Yes ma'am. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. Which among is the following multiply by fragmentation? Planaria, option A. Yeah, right. So planaria ki inko peru undi, they are the masters of regeneration ani. Adi kuda gurtu pettuko. Ante adi half ga divide aina gaani daniki regeneration capacity anedi chala high ga untundannamata. Ippudu ee half ga divide aina part idoka organism ga separate ga develop ayipothadi. ఇంకొక హాఫ్ గా డివైడ్ అయింది కదా, అది మళ్ళీ రీజనరేట్ అయ్యి అది సెపరేట్ గా ఆర్గానిజం గా డెవలప్ అవుతుంది. ఓకే సో ప్లానేరియాని మాస్టర్స్ ఆఫ్ రీజనరేటర్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజన్. ట్రూ రీజనరేషన్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ప్లానేరియా, అది అసర్షన్. ఇంకా రీజన్కి వస్తే, ఏ ఫ్రాగ్మెంటెడ్ ప్లానేరియా రీజనరేట్స్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్స్ బాడీ అండ్ డెవలప్ ఇన్ టూ ఏ న్యూ ఆర్గానిజం. ఇందాక నేను చెప్పిన పాయింటే. సో ఇప్పుడు వచ్చి ఫస్ట్ ఆప్షన్ చూస్తే బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. ఓకే సెకండ్ ది, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఈస్ నాట్ కరెక్ట్ అండ్ అసర్షన్ ఈస్ ట్రూ బట్ రీజన్ ఈస్ ఫాల్స్. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ఫాల్స్, ఏదై ఉంటుంది? Ma'am, reason is correct, but I don't know the meaning of true generation. And the true regeneration, true. Daniki ardham ade kinda icha kada reason daniki ardham ade. Yes ma'am, both are correct ma'am. Both are correct. Ante adi complete ante lost aina body part la kaakunda vera laga vaste adi true regeneration kaadu, kani exact ga ela poyindo alane malli regenerate aipothundi. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఫస్ట్ వన్. ఓకే నెక్స్ట్ నైన్త్ వన్, సెలెక్ట్ ద మిస్ మ్యాచ్డ్ పేర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకే ఫంగై ఏ సెక్షువల్ పోర్స్ ప్రొడ్యూస్ చేస్తుందో చేద్దాం. ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ మీద మనకి ఫంగస్ ఫామ్ అవుతుంది, సో మైసీలియం. సో ఇది ఏ సెక్షువల్ స్పోర్స్ ద్వారా ఇంకొక సర్ఫేస్ మీద పడి అది సపరేట్ ఫంగై లా డెవలప్ అవుతుంది కదా, so that is right match in pair. తర్వాత సెకండ్ వన్, ఈస్ట్ వచ్చి త్రూ బడ్డింగ్, అది కరెక్టే, బడ్డింగ్ ద్వారా రీప్రొడ్యూస్ చేస్తుంది. అమీబా, అమీబా కూడా బైనరీ ఫిషన్. సో ప్రోటోనిమా ట్రూ రీజనరేషన్ కాదు, ప్రోటోనిమాకి ట్రూ రీజనరేషన్ అనేది ఉండదు, ప్లానేరియా ఉండాలి అక్కడ. ఓకే నెక్స్ట్ చూద్దాం, ఫంగై, బ్యాక్టీరియా, అమీబా అండ్ ఈస్ట్, ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఆడ్ గా ఉంది, అదేంటి? ఏది ఆడ్ గా ఉంది? ఫంగై. Yes, right. Fungus is odd. Okay, next. Ma'am, reason వచ్చేసి సింగిల్ సెల్లర్ మ్యామ్. మా ఫంగస్ వచ్చి మనకి ప్రోక్యారియోటిక్, మిగతా అండి యూకారియోటిక్.
నెక్స్ట్ క్వశ్చన్ టెన్ అయిపోయింది లెవెన్త్ సారీ ఫంగస్ ఒకటే యూకారియోటిక్ సారీ నాకు కొంచెం కాదు మిగతా బ్యాక్టీరియా అమీబా ఈస్ట్ ఇవన్నీ ప్రోకారియోటిక్ కిందకి వస్తాయి హలో జ్యోతి హలో ఎస్ మ్యామ్ ఓకే ఫంగస్ ఫంగస్ ఒకటే యూకారియోటిక్ మా మిగతా అవన్నీ ప్రోకారియోటిక్ కిందకి వస్తాయి ఓకే నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ బైనోమియల్ నామెన్క్లేచర్ వాస్ గివెన్ బై ఎవరి చేర్ బైనోమియల్ నామెన్క్లేచర్ దీనికి ఆన్సర్ ఏంటి లెవెన్త్ వన్ జ్యోతి యా కెరోలస్ లీనియస్ నేను నీకు ఆల్రెడీ చెప్పాను బైనామియల్ నామెన్క్లేచర్ బి తర్వాత సి వస్తుంది అని గుర్తుపెట్టుకో ఓకేనా సో ఈ పేరుకి కూడా నీకు నీకు జాన్ రే అనే దానికి కూడా నేను ఒకటి చెప్పాను కీ అనేది ఈ కీ కాన్సెప్ట్ కనిపెట్టింది జాన్ రే ఓకే కీని మనం ఆరో వెళ్తుంటే కీ అనేది అన్లాక్ అవుతుంటుంది అలా గుర్తుపెట్టుకో ఓకే నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడమా హూ గేవ్ ద నామెన్క్లేచర్ అకార్డింగ్ టు విచ్ హ్యూమన్స్ కాల్డ్ హోమోసెపియన్స్ సేమ్ కరోలస్ లీనియస్ కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇచ్చారు ఆ క్వశ్చన్ అంతే తర్వాత 13th వన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ ఫర్ ద గివెన్ సెంటెన్స్ ఫర్ ద ప్లాంట్ సైంటిఫిక్ నేమ్స్ ఆర్ గివెన్ బై ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బయోలాజికల్ నామెన్క్లేచర్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్ ఇంటర్నేషనల్ క్లాస్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్ దీనికి ఆన్సర్ ఏదై ఉంటుంది ఆప్షన్ ఏ మ్యామ్ రైట్ ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్ నెక్స్ట్ క్వశ్చన్ animal taxonomists have named the animals according to tini cancer jyoti 14 dan cancer ma option d ma'am international code for geological nomenclature manalni confuse cheyadaniki konni options lo class ani kuda icharu yes ma'am okay na next 15th one as we explore different areas new organisms are identified idi nijame manam kotta kotta areas chuseyadan batti dantlo kotta kotta organisms ni manam kanipedtam so vernacular names are chosen for nomenclature for newly found organisms okay so deeniki option emai untundi cheppu assertion and reason ante anditiki okate untundi చెప్పమా మనం కొత్త కొత్త ఏరియాస్కి వెళ్తే కొత్త కొత్త ఆర్గానిజమ్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం వర్నాక్యులర్ అంటే మీనింగ్ వచ్చి లోకల్ నేమ్స్ అని ఓకే అర్థమైందా వర్నాక్యులర్ నేమ్స్ని మనం నామెన్క్లేచర్కి చూస్ చేసుకుంటాం అని రీజన్ ఇచ్చాడు సో మనం ఎప్పుడు లోకల్ నేమ్స్ని చూస్ చేసుకో కాబట్టి అసెప్షన్ అనేది ట్రూ రీజన్ అనేది ఫాల్స్ సిక్స్టీన్త్ వన్ నామెన్క్లేచర్ ఈస్ గవర్న్ బై సర్టెన్ యూనివర్సల్ రూల్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కాంట్రరీ టు ద రూల్స్ ఆఫ్ నామెన్క్లేచర్ ఏదైతే వన్ ఆఫ్ ద రూల్ కాదు అని అడిగారు ఇక్కడ ఓకే సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం ద నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ లాటిన్ అండ్ ఆర్ ఇటాలైజ్డ్ ఇది రైట్ ఆర్ రాంగా ఓకే వెన్ రిటర్న్ బై హ్యాండ్ ద నేమ్స్ ఆర్ బీన్ అండర్లైన్డ్ ఇది కూడా కరెక్టే ఓకే బయోలాజికల్ నేమ్స్ కెన్ బి రిటర్న్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇది రాంగ్ మ్యామ్ ఫాల్స్ ఇది ఫాల్స్
సో సి ఇస్ ఫాల్స్ సో సి ఆన్సర్ డి కూడా చూద్దాం సో ద ఫస్ట్ వర్డ్ ఇన్ ద బయాలజికల్ నేమ్ రిప్రజెంట్స్ ద జీనస్ అండ్ ద నేమ్ ద సెకండ్ ఈ స్పెసిఫిక్ ఎపిఫెట్ సో అది రైట్ సో దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి థర్డ్ వన్ వచ్చి రాంగ్ ఓకేనా దీనికి ఆన్సర్ వచ్చి సి నెక్స్ట్ 17th వన్ చూద్దాం ఆప్ట్ ఫర్ అప్రోప్రియేట్ వే ఆఫ్ రైటింగ్ బయాలజికల్ నేమ్ ఫర్ ద బిలో సో ఇందులో ఏది వాళ్ళు కరెక్ట్ గా రాశారు చెప్పు ఏది కరెక్ట్ గా రాశారు చెప్పు జ్యోతి ఎందుకు ఆప్షన్ సి మ్యామ్ ఆప్షన్ సి ఓకే మాగ్నిఫెరా ఇండికాలో మాగ్నిఫెరా ఎం క్యాపిటల్ మళ్ళీ ఇండికా వచ్చి ఐ క్యాపిటల్ ఉండకూడదు స్మాల్ ఉండాలి మళ్ళీ పాంథెరా లియాలో కూడా ఇక్కడ వచ్చి ఇటాలిక్స్ లో లేదు ప్లస్ పాంథెరా లియా ఇటాలిక్స్ లో ఉండాలి ప్రింట్ అయి ఉంది కాబట్టి అది ఇటాలిక్స్ లో లేదు ఇంకా సొలానం ట్యూబరోజం లో వచ్చి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఎస్ క్యాపిటల్ లెటర్ ఉంది టి స్మాల్ లెటర్ ఉంది అండ్ ఇట్స్ ఇటాలిక్స్ లో ఉంది సొలానం నైగ్రమ్ లో ఎస్ ఫస్ట్ ఎస్ఏ స్మాల్ లో ఉంది కాబట్టి అది కరెక్ట్ కాదు ఆప్షన్ వచ్చి సి దీనికి నెక్స్ట్ 18th వన్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్ అసలు ఎందుకు మనం క్లాసిఫై చేయాలి ఆప్షన్ జ్యోతి చెప్పమా మ్యామ్ వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ జియోగ్రఫీ జియోగ్రఫీ అంటే భూమి మన భూభాగాన్ని జియోగ్రఫీ అంటాం అంటే భూమిని ఎలా సెపరేట్ చేసాం అంటే నీరు ఎక్కడుంది భూమి ఎక్కడుంది ఎక్కడెక్కడ ఏరియాస్ ఉన్నాయి వాటన్నిటిని జియోగ్రఫీ కిందకి వస్తుంది మ్యామ్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ రైట్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ సో క్లాసిఫికేషన్ కూడా మనం రిలేషన్షిప్ బేస్ చేసుకునే కదా అరేంజ్ చేస్తాం అందుకని రైట్ నెక్స్ట్ 19th వన్ నీడ్ ఏ ప్రాపర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అరైజెస్ బికాస్ అసలు ఎందుకు మనకి ప్రాపర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ కావాలి సో ఎందుకు అంటే ఫస్ట్ ఆప్షన్ చూద్దాం ద ఆర్గానిజం ఆఫ్ ద పాస్ట్ కెనాట్ బి స్టడీడ్ వితౌట్ ఇట్ అండ్ క్లాసిఫికేషన్ హెల్ప్స్ ఇన్ నోయింగ్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కరెక్టే ఫస్ట్ది కరెక్టే సెకండ్ది కరెక్టే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు స్టడీ ఎవ్రీ ఆర్గానిజం ఇది కరెక్టే సో ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దిస్ సో ఆప్షన్ డి ఇది అర్థమైంది కదా 19th క్వశ్చన్ ఓకే నెక్స్ట్ 20th చూద్దాం క్లాసిఫికేషన్ డీల్స్ విత్ నేమింగ్ ఆఫ్ ప్లాంట్స్ కాదు క్లాసిఫికేషన్లో నేమింగ్ ఆఫ్ యానిమల్స్ కూడా ఉంటుంది కలెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ అరేంజ్డ్ ఇన్ ద హెర్బేరియం సో ఓకే దీన్ని ప్లాంట్స్ బేస్ చేసుకుని ఇచ్చాడు ఈ క్వశ్చన్ నేమింగ్ ఆఫ్ ప్లాంట్స్ నేమింగ్ ఒక్కటే కాదు క్లాసిఫికేషన్ అంటే అరేంజ్ చేయడం తర్వాత కలెక్టింగ్ ఆఫ్ ప్లాంట్స్ అరేంజ్డ్ ఇన్ ద హెర్బేరియం అది కాదు ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ ద ప్లాంట్స్ ఇన్ టు గ్రూప్స్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ సో దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది జ్యోతి ఆప్షన్ సి రైట్ క్లాసిఫికేషన్ అంటేనే అరేంజ్మెంట్ నెక్స్ట్ 21st ద స్టడీ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈస్ కాల్డ్ టాక్సానమీ ఓకే టాక్సానమీ అండ్ సిస్టమాటిక్స్ హ్యావ్ సేమ్ మీనింగ్ చెప్పు దీనికి ఆన్సర్ మ్యామ్ ఐ టు హ్యావ్ డౌట్ మ్యామ్ సెకండ్ రిలేషన్షిప్ టాక్సానమీ అండ్ సిస్టమాటిక్స్ ఓకేరా టాక్సానమీ అండ్ సిస్టమాటిక్స్ అంటే టాక్సానమీ అంటే మనకి క్లాసిఫై చేయడం క్లాసిఫై చేయడాన్ని మాత్రమే టాక్సానమీ అంటాం కానీ సిస్టమాటిక్స్ అంటే ప్రాపర్గా అరేంజ్ చేయడం వాటికి ఒక రిలేషన్తో అరేంజ్ చేయడాన్ని సిస్టమాటిక్ అంటాం సో టాక్సానమిక్ మీనింగ్ వచ్చి రిలేషన్షిప్తో అరేంజ్మెంట్ చేయడం కాదు దాన్ని క్లాసిఫై చేయడం మాత్రమే టాక్సానమీ సో వాటి రెండింటికి ఎగ్జాక్ట్ గా సేమ్ మీనింగ్ అయితే కాదు ఓకేనా సో 21 ఏమై ఉంటుంది సో ఫస్ట్ వన్ ఇస్ ట్రూ సెకండ్ వన్ ఇస్ ఫాల్స్ రైట్ ఆప్షన్ సి నెక్స్ట్
branch of science dealing with classification. The name anta? Option A. Yeah, right. Option A. It is taxonomy. Next, 23rd. The term systematics referred to? Systematics. First, the identification and study of organ systems. Kadu. And identification and preservation of plants and animals. Adi kadu. Diversity of different kinds of organisms and their relationship. So, option vachi C madiniki. And study of habitats of organisms and their classification. Idi kadu. Meeku eppudaina sare systematics ante vaati madhya relationship tho arrange cheyadame. So, deeniki option vachi C. Okay, Najyoti? Okay, ma'am. Next, 24th one. Which scientist is known as the Darwin of 20th century? Okay, deeniki gurtu pettuko, Ernest Mayr. Option D. So, atani Darwin of 20th century ga gurtu pettukunnaru. Okay, ma'am. Okay. Next. The serial arrangement of taxon is known as? The name anta? Hierarchy, option C. Right, hierarchy. Next, 26th one. A taxonomic hierarchy, various categories are arranged in. Various categories are arranged. First one ki kingdom ostadi. So deeniki ela gurtu pettukuntam ante first kingdom ostadi. Tarvata em ostadi? Phylum or division. Dan tarvata class. Dan tarvata class. Dan tarvata family. Dan tarvata genus. Dan tarvata species. So manaki actually kingdom lo chala species untayi. తర్వాత ఫైలం కి వచ్చేసరికి స్పీషస్ తగ్గిపోతాయి అంటే గ్రూప్స్ చేస్తాం కాబట్టి ఒక్కొక్క గ్రూప్ లో నెంబర్ ఆఫ్ స్పీషస్ తగ్గిపోతాయి తర్వాత తర్వాత వచ్చి క్లాస్ క్లాస్ లో ఇంకా తగ్గిపోతాయి ఒక్కొక్క గ్రూప్ లో అలా ఫైనల్ గా స్పీషస్ కి వచ్చేసరికి తగ్గుతూ వస్తుంది సో దాన్ని ఏమంటాం ఏ ఆర్డర్ అంటాం డిసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటాం ఓకే సో ఆప్షన్ వచ్చి ఏ ఓకేనా నెక్స్ట్ విచ్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద హైరార్కీ ఆఫ్ టాక్సానమిక్ కేటగిరీ So, wait till the highest area. Hmm, 27th one key. Class. Class, right. So, 27th, D class. So, a hierarchy gurtu pettukunte, ee question answer cheyadam chala easy. So, 28th one. As we go from species to kingdom in the taxonomic hierarchy, the number of common characters aim out there. Taguthaya perutaya. Decrease out there, ma'am. So, 28th ki option A, right. And next. In the taxonomic hierarchy, the number of characters will increase as we go from. So, where they end the chitintla answer? Number of characters will increase. D. Yeah, right. Kingdom to species. Adhe species to kingdom elthe number of characters tagguthai. Tarvata. A group of plants with similar traits of any rank is. Group of character, group of plants with similar traits of any rank. ఏదైనా సరే మనం కామన్ గా దానికి ఒక పేరు ఉంటుంది ఏ హైరార్కీ అయినా అదేం పేరు యాక్చువల్లీ దాన్ని టాక్సాన్ అంటాం ఓకేనా క్లాస్ అనేది ఇప్పుడు కింగ్డమ్ అనేదాన్ని టాక్సాన్ అంటాం ఇంకా
ఫైలం ప్రతి ఒక్క క్యాట్ కేటగిరీని మనము టాక్సాన్ అంటాం. సో టాక్సాన్ అనేది యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఓకేనా? ఓకే ఓకే. సో వాట్ ఇస్ టాక్సాన్? 31 క్వశ్చన్ చూడమా. What is a taxon? None of these. None of this. ఇందులో ఏ దేన్ని మనం సెపరేట్ గా టాక్సాన్ అని చెప్పలేం. దేనికి దేన్ని మెన్షన్ చేయాల టాక్సాన్ అంటే ఇది అని చెప్పి ఇందులోనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల. సో నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ 32. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాక్సానమిక్ ర్యాంక్స్ కంటైన్ ఆర్గానిజమ్స్ లీస్ట్ సిమిలర్ టు వన్ అనదర్? సో దీనికి ఆన్సర్ ఎలా చేయాలంటే మనం క్లాస్ నీకు అర్థమైంది కదా ఆన్సర్ ఎలా చేయాలి దీనికి 32కి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ టాక్సాన్ బట్ కేటగిరీ? ఏంటది? ఈ నాలుగిట్లో ఆడ్ గా ఉండేది ఏది చెప్పు. డివిజన్. రైట్. సో ఆన్సర్ ఈస్ డివిజన్. నెక్స్ట్ ఆఫ్ ద కరెక్ట్ ఫ్లో ఆఫ్ ద కేటగిరీస్. సో నువ్వే చెప్పు దీంట్లో ఆప్షన్ ఏంటి. 34. ఆప్షన్ బి మ్యామ్. కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్. రైట్. నెక్స్ట్ 35. జీనస్ రిప్రజెంట్స్. ఆప్షన్ సి. ఎస్. గ్రూప్ ఆఫ్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. దాన్ని జీనస్ అంటాం. అంటే ప్లాంట్స్ లో కానీ యానిమల్స్ లో కానీ అని దాని అర్థం. నెక్స్ట్. సో చూస్ ద కరెక్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎ గివెన్ పిక్చర్ ఆఫ్ ద యానిమల్. మనకు ఆల్రెడీ జీనస్ అండ్ స్పీషీస్ తెలుసు. ఏంటది? పాంతెరా లియో అంటే లయన్. సో దీని ఫ్యామిలీ కూడా తెలుసు, ఫెలీడియే. ఇది వచ్చి క్యాట్ ఫ్యామిలీ కిందకు వస్తుంది కాబట్టి. సో ఆర్డర్ ఏమైనా వస్తుంది మా ప్రిమేటా. ఆర్డర్ వచ్చి కార్నివోరా. అది కార్నివర్. కార్నివోరా అంటే మీనింగ్ తెలుసు కదా. క్లాస్ మ్యామ్, వన్స్ యూ కెన్ మ్యామ్, వన్స్ యూ టెల్ మ్యామ్. కార్నివోరా. కార్నివోరా. కార్నివోరా అంటే ఇది మాంసం తినేదాన్ని కార్నివోరా. కార్నివోరా. ఓకే ఓకే. హెర్బివోరా అంటే వెజిటబుల్స్, వెజిటేబుల్స్ అవి తినేదాన్ని హెర్బివోరా అంటారు. ఆమ్నివోరా అంటే రెండింటిని తినేది. అండ్ ఇది క్లాస్ వచ్చి మెమేలియా, అంటే ఇది పాలిచ్చే జంతువు. అండ్ ఫైలం వచ్చి కార్డేటా. దీనికి నోటోకార్డ్ అనేది ఉంది కాబట్టి ఇది కార్డేటా. ఓకేనా? ఓకే. సో ఆప్షన్ వచ్చి బి దీనికి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద గివెన్ టేబుల్. గుర్తుపెట్టుకో జ్యోతి, ఇక్కడ హోమినైడియా అంటే హ్యూమన్ కిందకు వస్తుంది అన్నమాట. సో వీటికి మీనింగ్స్ చెప్తాను నీకు, దేనికి మీనింగ్ ఏదేదని. ఓకే, హోమినాయిడ్ అంటే హ్యూమన్ కిందకు వస్తుంది. డిప్తెరా అంటే వింగ్స్ ఉండే ఇన్సెక్ట్స్. దే ఏ ఇన్సెక్ట్కైనా వింగ్ ఉంటే అది డిప్తెరా అంటాం. దాని తర్వాత డైకాటిలిడన్ అంటే రెండు కాటిలిడన్స్ ఉంటాయని చెప్పాను కదా. యాంజియోస్పర్మ్స్. యాంజియోస్పర్మ్స్ అంటే ఫ్లవర్స్ ఉండే ప్లాంట్స్ని యాంజియోస్పర్మ్స్ అంటాం. ఓకే, సో ఇది వీటికి మీనింగ్. సో ఇప్పుడు నువ్వు కామన్ నేమ్ యూజ్ చేసుకొని బయాలజికల్ నేమ్, ఫైలం, క్లాస్ ఇవన్నీ దేని కిందకు వస్తుందో చెప్పాలి.
వన్ వచ్చేసి హోమినిడియా. రైట్. హౌస్ ఫ్లై వచ్చేసి డిప్టెరా. ఇప్పుడు హౌస్ ఫ్లై వచ్చి డిప్టెరా. మ్యాంగో వచ్చేసి డైకాట్. డైకాట్. అండ్ వీట్ వచ్చేసి ట్రైటికమ్. దేని కిందకి వస్తుంది వీటిల్లో చూడు. కరెక్ట్ నువ్వు చెప్పింది మ్యాన్ వచ్చి హోమినేడు. యాంజియోస్పోర్మే. ఫ్లవర్స్ వస్తాయి కదా. ఓకే సో యాంజియోస్పోర్మ్స్. సో ఆప్షన్ వచ్చి ఆప్షన్ ఏంటి దీనికి? ఆప్షన్ ఏ మ్యామ్? ఆప్షన్. నెక్స్ట్ ద టూ ఆర్గానిజమ్స్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ ఫైలమ్ బట్ డిఫరెంట్ ఫ్యామిలీ. దే మే బిలాంగ్ టు సేమ్ ఫైలమ్ బట్ డిఫరెంట్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీకి ఫైలమ్కి మధ్యలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకోమా. ఫ్యామిలీకి ఫైలమ్కి ఫ్యామిలీకి ఫైలమ్కి మధ్యలో క్లాస్ ఉంది, ఆర్డర్ ఉంది. ఆర్డర్. సో ఇప్పుడు ఆప్షన్ వచ్చి బి ఆర్డర్. ఓకే అర్థమైందా? ఓకే. ఓకే కింద నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్లో దీన్ని అరేంజ్ చేయాలి. మ్యామ్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సాపెండల్స్? సాపెండల్స్ అంటే అది ఒక టైప్ ఆఫ్ క్యారెక్ట్, అది ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ మా సాపెండల్స్. కరెక్ట్ గా నాకు ఐడియా లేదు, నేను చూసి చెప్తాను నీకు. అదే కరెక్ట్ గా నాకు ఎగ్జాక్ట్. ఓకే మ్యామ్. దీని ఈ 39th క్వశ్చన్ మాత్రం నేను డీటెయిల్ గా తర్వాత డిస్కస్ చేస్తాను. ఇది కొంచెం ఎలాబరేట్ గా చెప్పాలి. ఓకే మ్యామ్. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ దీనికి చెప్పు. సో ఫ్యామిలీ. ఓకే ఫస్ట్ ఫ్యామిలీ చూద్దాం. ఫ్యామిలీ వచ్చి సొలనేషియా. ఏషియా అని వచ్చి ఇట్లా సిఈఏఐ అని వచ్చిందంటే అది ఫ్యామిలీ కిందకు వస్తుంది, అది గుర్తుపెట్టు. ఏదన్నా సరే సొలనేసి, ఫాబేసి, లిలియేసి ఇవన్నీ ఫ్యామిలీస్ అన్నమాట. ఓకే సో ఆప్షన్ ఆప్షన్ ఏ వచ్చి 5. ఇప్పుడు కింగ్డమ్ చెప్పు. అనుకుంటేది రెండే రెండు కింగ్డమ్స్, ప్లాంట్ ఎనిమల్ కింగ్డమ్, ఎనిమల్ కింగ్డమ్ కదా. సో అప్పుడు బి వచ్చి 4. అంటే నీకు ఇక్కడ అర్థమైపోయింది దీనికి ఆన్సర్ వచ్చి బి అని. సో ఇప్పుడు సి చూద్దాం. ఆర్డర్ వచ్చి 2 పాలిమోనియల్స్. ఓకే నెక్స్ట్ డి వచ్చి 1. సో సొలానం ట్యూబరోసం. సో స్పీషియస్ వచ్చి ట్యూబరోసం, జీనస్ వచ్చి సొలానం, అంతే. ఓకే మ్యామ్. ఓకేనా? ఇది ఈజీయే కదా ఇది ఆన్సర్ చేయడం. మ్యామ్ సెపరేట్ గా ఏమన్నా ఉందా? ఇప్పుడు ఫ్యామిలీకి చెప్పారు కదా, అలా జీనస్ కి అలా మనం ఏమన్నా గుర్తు పెట్టుకోవచ్చా? అది పోన్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్తాను నేను. అంటే కొన్ని ఫ్యామిలీకి అయితే, ఫ్యామిలీకి అయితే కాన్క్రీట్ గా ఇది ఉంది, ఇలా వచ్చింది అంటే నువ్వు ఫ్యామిలీ అది. అంటే ఒక్కొక్క క్వశ్చన్ లో ఒక్కొక్కటి కనిపెట్టగలము. సో నేను మీకు ఆ రిక్వైర్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్తాను నేను. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 41 క్వశ్చన్. So dogs and cats have some similarities. Reason ochi they belong to the same family called Feliidae. Option 1 is correct ma'am. Reason is wrong. Right. Option C ippudu. Okati first demo correct, but rendiki some relation similarities aithe unnai. Kaani avu rendu Feliidae ante cats anni ochi manaki Feliidae kindaku ostadi. Dogs anni Canidae kindaku ostadi. Yes, ma'am.
కదా ఇక్కడ కూడా నీకు ఫ్యామిలీలో చూడు లాస్ట్ లో ఏఈ అని వచ్చింది కదా ఓకే అర్థమైందా క్యాట్స్ అన్ని ఫెలిడియా కిందకు వస్తుంది డిఏఈ అని వచ్చింది చూడు తర్వాత డాగ్స్ అన్ని కెనీడియా కిందకు వస్తుంది ఇక్కడ కూడా నువ్వు ఫ్యామిలీ యానిమల్స్ లో కూడా లాస్ట్ లో అలా వచ్చిందంటే అది ఫ్యామిలీ కిందకు వస్తుంది అని గుర్తుపెట్టుకో Okay, next. Select the incorrect set from the following. Incorrect set. Then option C. Right, option C. Cat and dog felidia kindaki raadu. Next, which one of the following is mismatched pair? With triticum, astivum, right? Housefly achi, musca domestica, adi right and mango ni magnifera indica anta. And lion ni panthera leo. So option C achi, mismatch. Next, 44th one. Match the column 1 with column 2 for housefly classification and select the correct option. So as usual, family edai untundi. Three. So first family achi D three. Obviously A E and Ochinante Adi family kin the kiosani. Next order. So okay, inkokati easy ga inkot convert achu. So A ochi three, yeah. So A ochi three M undi kada. First B option and the C option undi. Adai ipudu phylum kode easy ga convert achu. A phylum kin the kosadini. Arthropoda. Yes, arthropoda. D A manundi. Diptera. Again, piti D. Tapichunade. D ikkada two. Sorry. Ikkada two undalra. Actually, the one ga print okay. ayindi. D ochi two. Mali C ochi, so mali B ochi one undi chudu. Okay. Ikkada by mistake print ayindi. So ikkada phylum ochi arthropoda. So appudu order ochi diptera. Ante wings undedani ardham. Okay. And class ochi insecta. Insecta. Insecta ochi class. So, మనకి కొన్ని అర్థమైపోయాయి అనుకో మిగతావన్నీ ఈజీగా ఫామ్ చేయొచ్చు ఇప్పుడు ఫ్యామిలీ ఏంటో మనం ఈజీగా కనిపెట్టగలం అలాగే ఫైలం కూడా మనకి ఈజీగా కనిపెట్టగలం ఆర్థో కూడా ఇంకా కన్ఫ్యూషన్ వచ్చి క్లాస్ ఇంకా ఆర్డర్ ఓకేనా yes ma'am ఓకే ma'am ఇక్కడ ఆర్డర్ వచ్చి డిప్టెరా క్లాస్ వచ్చి ఇన్సెక్ట ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ C, ma'am. Option C. Yes, Poaceae. Ante Poaceae anedi plant kinda kostadi anamata. Grass plant kinda kostadi. And next to choose. Okay, 46. Select the incorrect statement from the following. Okay, first chudu. Magnifera, Solanum, Panthera. Ivani genera. So correct genera kindaku vastadi. So Magnifera indica, Solanum tuberosum, Panthera leo. Right. Pitina and Datura belong to the family called Solanaceae. So adi koda right. So Solanaceae kindake vastadi. Next. Leo, astivum and musca represents the specific epithet. So kadu. ఎందుకంటే మస్కాకు వచ్చేసరికి మస్కా డొమెస్టికా అని వస్తుంది హౌస్ ఫ్లైకి
అప్పుడు మస్కా అనేది జీనస్ కిందకి వస్తుంది కాబట్టి సి రాంగ్. సో సి అనేది ఇన్కరెక్ట్. సో మ్యాంగో బిలాంగ్స్ టు ద ఆర్డర్ సెపెండల్స్, అది రైట్. నెక్స్ట్ అసెషన్ అండ్ రీజన్ చూద్దాం. ఎన్ ఆర్డర్ హ్యావ్ మే హ్యావ్ మెనీ క్లాసెస్. సో ఇది రైటా రాంగా? In order may have many classes. Actually class ki chala orders untai, order ki chala classes untai. Yes ma'am. Endukante class tarvata orders kabatti. Yes, all the classes have an order, have common futures. All the classes have an order. All the classes have orders. Okay. అందులో కామన్ ఫ్యూచర్స్ ఉంటాయి కానీ కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటాయి. కొన్ని డిఫరెంట్ వాటిని తీసుకొని వాటిని ఆర్డర్ చేశారు అంతేగాని కామన్ ఫ్యూచర్స్ ని బేస్ చేసుకుని కాదు. సో రెండు తప్పే. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సఫిక్సెస్ యూజ్డ్ ఫర్ ద యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇన్ ప్లాంట్స్ ఇండికేట్స్ ద టాక్సానమిక్ కేటగిరీ కాల్డ్ ఫ్యామిలీ. సో ఇందులో ఏదై ఉంటుంది? సి. నువ్వు అది గుర్తుపెట్టుకోవచ్చు, ఫ్యాబేసి, లిలియేసి, సొలనేసి. సో లాస్ట్ లో ఇదే వస్తుంది, ఏసిఈఏఈ అని వస్తుంది. తర్వాత నెక్స్ట్, ద టాక్సానమిక్ యూనిట్ ఫైలమ్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్ విల్ ఈక్వల్ టు ద హైరార్కీ లెవెల్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. దేనికి ఈక్వల్ వస్తుంది? Phylum will be equal to division. Right. Next. The system of providing a scientific name of any organism is called binomial nomenclature. So each taxonomic group should have two names. Prati taxonomic group ki rendu names undala. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింగ్డమ్ ఉంది, కింగ్డమ్ అంటే ప్లాంట్ ఎనిమాలియా, దాంట్లో ఎన్ని నేమ్స్ ఉన్నాయి? సో వన్నే మ్యామ్. వన్నే ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, ఫెలిడియే అనేది ఒకే నేమ్ కదా, రెండు నేమ్స్ లేవు. అంటే ప్రతి టాక్సాన్కి రెండు నేమ్ ఉండాలి, స్పీసీస్ కి మాత్రమే రెండు నేమ్స్ ఉండాలి. సో ఇది తప్పు. సో అప్పుడు ఆన్సర్ వచ్చి సి. ఓకేనా? అసర్షన్ ట్రూనే బట్ రీజన్ ఏ ఫాల్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఎన్ని క్వశ్చన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి? సో 10 క్వశ్చన్స్ ఉన్నాయి జ్యోతి. సో ఇవి చేసేద్దామా ఫాస్ట్ గా? ఓకే మ్యామ్. 10 క్వశ్చన్స్ చేసేస్తే మాక్సిమం మనం ఒక అరౌండ్ 60-70% ఆఫ్ ద టాపిక్స్ అన్ని టచ్ చేసామని. ఇవి కూడా టాపిక్ వైజ్ ఉన్నాయి క్వశ్చన్స్ కూడా. ఓకే, ఫాస్ట్ గా 51. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద బొటానికల్ గార్డెన్స్. సో చూద్దాం, దే ప్రొవైడ్ ఎ బ్యూటిఫుల్ ఏరియా ఫర్ రిక్రియేషన్. సో అది ఇంపార్టెంట్ ఫంక్షన్ కాదు. వన్ కెన్ అబ్జర్వ్ ద ట్రాపికల్ ప్లాంట్స్ దే, ఓకే చూడొచ్చు. అండ్ దే అలో ఎక్సిటివ్ కన్వర్షన్ ఆఫ్ జర్మ్ ప్లాజమ్ అండ్ దే ప్రొవైడ్ ద న్యాచురల్ హ్యాబిటెట్ ఫర్ వైల్డ్ లైఫ్. ఏదో ఉండొచ్చు ఇంపార్టెంట్? ఆప్షన్ డి మ్యామ్. ఆప్షన్ సి మ్యామ్. ఓకేనా? మనకి మిగతావన్నీ వచ్చి అంత ఇంపార్టెంట్ కాదు. సో అవి కూడా ఇస్తుంది బొటానికల్ గార్డెన్స్, కానీ దే అలో ఎక్సిటివ్ కన్జర్వేషన్ ఆఫ్ జర్మ్ ప్లాజమ్. జర్మ్ ప్లాజమ్ ని ప్రిజర్వ్ చేస్తాయి అసలు బొటానికల్ గార్డెన్స్. ఓకేనా? సో అది చాలా ఇంపార్టెంట్ అయినది. నెక్స్ట్ చూద్దాం, క్యూ లండన్ ఈస్ ఫేమస్ ఫర్. ఇది మనం చూసాం. క్యూ లండన్ సి బీయింగ్ ద లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్, లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ లండన్ లోనే ఉంది. నెక్స్ట్, బొటానికల్ గార్డెన్స్ అండ్ జియోలాజికల్ పార్క్స్ హ్యావ్. కలెక్షన్ ఆఫ్ ఎండమిక్ లివింగ్ స్పీషీస్ ఓన్లీ, అంటే అక్కడ దొరికే స్పీషీస్ మాత్రమే ఉంటాయా? కలెక్షన్ ఆఫ్ ఎక్సాటిక్ లివింగ్ స్పీషీస్ ఓన్లీ, అంటే అసలు అక్కడ దొరకని స్పీషీస్ మాత్రమే ఉంటాయా? లేదా కలెక్షన్ ఆఫ్ ఎండమిక్ అండ్ ఎక్సాటిక్ లివింగ్ స్పీషీస్, కలెక్షన్ ఆఫ్ ఓన్లీ లోకల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఏదై ఉంటుంది దీని ఆన్సర్? సి, ఆప్షన్ సి. రెండు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి ఒక జూ అండ్ బొటానికల్ గార్డెన్స్ లో. అండ్ నెక్స్ట్, ఏ ప్లేస్ వేర్ వైల్డ్ యానిమల్స్ ఆర్ కెప్ట్ ఇన్ స్పెషల్లీ క్రియేటెడ్ ఎన్విరాన్మెంట్ ఈస్ నోన్ యాస్. 54.
బి ఆప్షన్ బి కాదు జూలాజికల్ పార్క్ వైల్డ్ యానిమల్స్ అన్నాడు కదా మరి జూలాజికల్ పార్క్ 55 okay, a zoological okay. garden has all the following characteristics except okay chudam din options wild animals are under human care adi correct next wild animals are provided conditions similar to their natural habitat idi correct it enables to understand the skeleton integumentary system of wild animals okay so khadu it enables us to know about the food habits and behavior of the wild animals సో అండర్స్టాండ్ ద స్కెలిటన్ అంటే వాటిని స్కెలిటన్స్ గా పెట్టరు కదా జూలో వాటిని లైవ్ గానే పెడతారు స్కెలిటన్స్ ని వీటిని ఎక్కడ చూస్తాం మనం మ్యూజియమ్స్ లో చూస్తాం కాబట్టి ఆప్షన్ సి కాదు అంటే వాటి గోర్లు అవన్నీ హెయిర్ ఇవన్నీ వచ్చి మ్యూజియమ్స్ లో ఉంటాయి జూలాజికల్ గార్డెన్స్ లో విడిగా ఉండవు ఒక సెకండ్ మా ఛార్జింగ్ ఆన్ చేసుకో ఓకే జ్యోతి నెక్స్ట్ 56 సో మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద మ్యాచ్ ద కాలమ్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్లోరా అంటే ఏంటి ఆప్షన్ డి ప్రొవైడ్ ఇండెక్స్ టు ద ప్లాంట్ స్పీషీస్ ఫ్లోరా అంటే అదే నెక్స్ట్ మాన్యువల్స్ అంటే ఓకే నీకు ఇక్కడ ఈజీగా చెప్తా నేను సో ఫ్లోరా అంటే ప్లాంట్స్ సో ఇక్కడ ఓన్లీ ప్లాంట్స్ గురించి చెప్పింది ఎక్కడ ప్రొవైడ్ ఇండెక్స్ టు ద ప్లాంట్ స్పీషీస్ సో వన్కి వచ్చి డి అన్నమాట నెక్స్ట్ మనకి ఈజీగా ఉండేది మోనోగ్రాఫ్ మోనోగ్రాఫ్ అంటే టోటల్ ఎనీ ఒక టాక్సాన్ గురించి చెప్పడమే మోనోగ్రాఫ్ కదా సో ఇక్కడ ఆప్షన్ వచ్చి 3 వచ్చి బి ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎనీ వన్ టాక్సా ఓకే తర్వాత క్యాటలాగ్స్ క్యాటలాగ్స్ అంటే హెల్ప్స్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మనకి ఏవి ఎక్కడ ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే అవి క్యాటలాగ్స్లో ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డ్రెస్సెస్ గురించి క్యాటలాగ్స్ ఉంటాయి కదా సో అవేంటంటే మన డ్రెస్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అని ఒక సింపుల్ ఐడెంటిఫికేషన్ కోసం వాడేదాన్నే క్యాటలాగ్స్ అంటారు సో ఇక్కడ 4th వచ్చి సి 3rd వచ్చి బి అండ్ 2nd ఏమై ఉంటుంది ఏ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ఐడెంటిఫై నేమ్స్ అండ్ స్పీషస్ ఇన్ అన్ ఏరియా సో అక్కడ ఏరియాలో దొరికే ఒక నేమ్స్ స్పీషస్ వాటి గురించి తెలుసుకునేది మాన్యువల్స్ అన్నమాట సో ఇప్పుడు ఆప్షన్ వచ్చి చూద్దాం ఫస్ట్ వన్ వచ్చి డి 2nd వచ్చి ఏ ఫస్ట్ వన్ వచ్చి డి 2nd వచ్చి ఆప్షన్ సి 3rd ది 4th సి ఓకేనా ఓకే మేడం నెక్స్ట్ 57th విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు సో హెర్బేరియం హెర్బేరియం అంటే హెర్బేరియం హౌసెస్ డ్రైడ్ ప్రెస్డ్ అండ్ ప్రిజర్వ్డ్ ప్లాంట్ స్పెసిమెన్స్ ఇది రైట్ ఓకే అండ్ బొటానికల్ గార్డెన్స్ హ్యావ్ ఎ కలెక్షన్ ఆఫ్ లివింగ్ ప్లాంట్స్ ఫర్ రెఫరెన్స్ ఇది కరెక్ట్ అండ్ ఏ మ్యూజియం హ్యాస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇది తప్పు మ్యూజియంస్లో ఫోటోగ్రాఫ్స్ మాత్రమే ఉండవు వాటి స్పెసిమెన్స్ ఉంటాయి ఫోటోగ్రాఫ్స్ కూడా ఉంటాయి అలానే వాటి స్పెసిమెన్స్ కూడా ఉంటాయి సో మనకి స్కెలిటన్ ఇవన్నీ దొరుకుతాయి కదా అండ్ కీ ఇస్ అ టాక్సనామికల్ ఎయిడ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పీషీస్ ఇది కరెక్ట్ సో 57th ఆప్షన్ సి ఓకేనా నెక్స్ట్ ద లేబుల్ ఆఫ్ ద హెర్బేరియం షీట్ డస్ నాట్ క్యారీ ద ఇన్ఫర్మేషన్ ఆన్ హెర్బేరియం షీట్లో ఏదైతే ఉండదు యాక్చువల్లీ డేట్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది నేమ్ ఆఫ్ కలెక్టర్ ఉంటుంది లోకల్ నేమ్స్ ఉంటుంది ఎక్సెప్ట్ హైట్ ఆఫ్ ద ప్లాంట్ మాత్రం ఉండదు ఎందుకంటే హైట్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఓకే నెక్స్ట్ 59th కీ ఈజ్ అ టాక్సనామికల్ ఎయిడ్
అండ్ కీస్ ఆర్ బేస్డ్ ఆన్ కప్లెట్స్. సో మనకి రెండు రైటే, కానీ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు కదా. ఓకే, కాబట్టి బోత్ అసెప్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, బట్ రీజన్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెప్షన్. ఓకేనా? ఓకే మ్యామ్. నెక్స్ట్ 6C. టాక్సానమిక్ కీ ఈస్ వన్ ఆఫ్ ద టాక్సానమిక్ టూల్స్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇట్ ఈస్ యూజ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ మనకి ఐడెంటిఫై చేసి క్లాసిఫై చేసి వాటిని మోనోగ్రాఫ్గా ఇంకా ఫ్లోరాగా రెండిటిగా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట టాక్సానమిక్ కీస్. ఓకేనా? ఫ్లోరా, ఫ్లోరా అంటే ఇండెక్స్ ఆఫ్ మెనీ ప్లాంట్స్ కదా ఫ్లోరా అంటే. మోనోగ్రాఫ్ అంటే ఒక టాక్సాన్ గురించి డీటెయిల్డ్గా ఉండడం. రెండిటికి టాక్సానమిక్ కీ పనిచేస్తుంది కదా. సో లైక్ లాస్ట్ క్వశ్చన్, మోనోగ్రాఫ్ ప్రొవైడ్ ఇండెక్స్ టు ద ప్లాంట్ స్పీషియస్ ఫౌండ్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా. ఇది కరెక్టా రాంగా? యాక్చువల్లీ ఇది తప్పు. ఎందుకంటే మోనోగ్రాఫ్ అంటే ఏంటి, మనకు ఒక టాక్సాన్ గురించి కంప్లీట్ పిక్చర్, కానీ ఇక్కడ ఏమిచ్చారు, ఇండెక్స్ టు ద ప్లాంట్ స్పీషియస్ ఫౌండ్ ఇన్ ద పర్టికులర్ ఏరియా. ఇది తప్పు. ఓకే, సో దాన్ని అలా చెప్పు అనమాట. తర్వాత యాక్చువల్లీ ఈ ఫస్ట్ ఇది ఉంది కదా మోనోగ్రాఫ్ అనేది, మోనోగ్రాఫ్కి డెఫినేషన్ వచ్చి యాక్చువల్లీ ఇది కాదు మాన్యువల్ అని ఇచ్చి ఉంటే అది రైట్ అయి ఉండేది. అండ్ తర్వాత వచ్చి మోనోగ్రాఫ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ అండ్ నేమ్స్ ఆఫ్ స్పీషియస్ ఫౌండ్ ఇన్ అన్ ఏరియా. ఇది తప్పే. అసలు మోనోగ్రాఫ్ అంటేనే ఒక టాక్సాన్ గురించి కంప్లీట్. సో దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది? డి, ఆప్షన్ డి. బోత్ అసెప్షన్ అండ్ రీజన్ ఆర్ ఫాల్స్. ఓకేనా? ఓకే జ్యోతి, ఈ టాపిక్ లో ఇప్పటి వరకు సోఫార్ మనం టోటల్ ఈరోజు 61 క్వశ్చన్స్ చేసాం. ఓకేనా? సో రేపు ఇంకొన్ని క్వశ్చన్స్, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా ప్రాక్టీస్ చేసి అప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం ఎల్లుండి. ఓకేనా? ఓకే. ఇంకా నీకున్న చిన్న చిన్న డౌట్స్ కూడా దాంతో కొంచెం సాల్వ్ అయిపోతాయి. ఓకే జ్యోతి. సరే, నేను రేపు ఆ కొన్ని క్వశ్చన్స్, అంటే రేపు ఎన్నో లేవు, ఒక 40 లేదా 45 ఉంటాయి అంతే బ్యాలెన్స్ క్వశ్చన్స్ నేను చెప్పాల్సినవి, అవి కూడా చెప్పేస్తే మీకు నీ డౌట్స్ ఉన్నాయి కదా అవి రేపు క్లారిఫై చేసేస్తాను. ఓకే మ్యామ్. ఓకే జ్యోతి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఈరోజు క్లియర్ అయిపోయింది కదా? ఓకే, మాక్సిమం చాలా వరకు నువ్వే ఆన్సర్ చేసావు, నీకు హెల్ప్ అవుతుంది కదా జ్యోతి. ఇలానే ఇలానే నువ్వు డాక్టర్ అవ్వాలి. ఓకేనా? అంటే మనీ ఇంపార్టెంట్ కాదు, రేపు నువ్వు ఎంత సక్సెస్ అయితే అదే గుర్తుంటది, మనీ ఎప్పుడు గుర్తుండదు కదా. ఓకేమా, ఆల్ ద బెస్ట్. ఇంకొకసారి కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చూసుకుంటా ఉండు, రేపు మళ్ళీ ఇంకొన్ని క్వశ్చన్స్ తీసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే నా జ్యోతి. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మ్యామ్, బాయ్ మ్యామ్. బాయ్ మ్యామ్.